ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 13వ శనివారము. యాకోబు తన తండ్రిని మోసము వేసి తన సోదరుని స్థానమున ఈసాకు దీవెనలు పొందెను. మొదటి పట్టణము ఆదికాండము 27వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనం వరకు మరియు 15వ వచనము నుండి 29వ వచనం వరకు. ఈసాకు పండు ముసలి అయ్యెను. చూపు అనంతగా అతని కన్నులు మసగబడెను. అతడు బిడ్డ అని పెద్ద కొడుకుకు ఏసావును పిలిచెను. ఏసావు చిత్తము తండ్రి అనెను. ఈసాకు అతనితో, నాయన ఒక మాట చెప్పెదను వినుము. నేను కాటికి కాలు చాచుకొని ఉంటిని. ఎప్పుడు చావు వచ్చునో నాకు తెలియదు. నీ వేట పనిముట్లు అమ్ముల పొది విల్లు తీసుకొని అడవికి పోయి వేటాడి జింక మాంసము తీసుకొనిరా. దానిని నాకు రుచించినట్లుగా వండి వడ్డింపుము. నేను తృప్తిగా భుజించి నిన్ను దీవించి కన్ను మూసేదను అని అనెను. ఈసాకు తన కుమారుడైన ఏసావుతో మాట్లాడినదంతయు రిబ్కా వినుచుండెను. వేటాడి జింక మాంసము తెచ్చుటకై ఏసావు అడవికి వెళ్ళెను. పెద్ద కొడుకగు ఏసావు కట్టుకొని మేలి ఉడుపులు అంటిలో తన దగ్గరనే ఉండుటచే రిబ్కా వాణిని బయటికి తీసి ధరించుటకై చిన్న కొడుకునకు ఇచ్చెను. చంపిన మేకపిల్లల తోళ్లతో యాకోబు చేతులను నున్నని మెడను కప్పెను. తాను సిద్ధము చేసిన రుచికరమైన మాంసమును రొట్టెను యాకోబు చేతికి ఇచ్చెను. యాకోబు తండ్రి కడకు వచ్చి తండ్రి అని పిలిచెను. ఈసాకు, బిడ్డ నీవు పెద్దవాడవా చిన్నవాడవా అని అడిగెను. యాకోబు తండ్రితో, నేను ఏసావును నీ పెద్ద కొడుకును, నీవు చెప్పినట్టు చేసి తిని లేచి కూర్చుండుము, నేను తెచ్చిన జింక మాంసమును తినుము, తిని దీవెనలు పలుకుము అనెను. అంతట ఈసాకు, ఇంత తొందరగా మాంసము నీకెట్లు దొరికినది అని కుమారుని ప్రశ్నించెను. దానికి యాకోబు, నీ దేవుడైన ప్రభువే దానిని నా యుద్ధకు పంపెను అని అనెను. ఈసాకు యాకోబుతో, నాయన దగ్గరకురా, నిన్ను తడివి చూచి నీవు ఏసావో కావో తెలుసుకొందును అనెను. యాకోబు తండ్రి దగ్గరకు వెళ్ళినను. ఈసాకు అతనిని తడివి చూచెను. గొంతు యాకోబు గొంతు వలె ఉన్నది గాని చేతులు మాత్రము ఏసావు చేతులే అనెను. యాకోబు చేతులు కూడా ఏసావు చేతుల వలె వెంట్రుకలతో నిండి ఇండుటచే ఈసాకు అతనిని గుర్తుపట్టలేకపోయెను. కావున అతనిని దీవింపనించి, నీవు నిజముగా నా కుమారుడవైన ఏసావునేనా అని ప్రశ్నించెను. దానికి యాకోబు, అవును నేను ఏసావునే అనెను. అంతట ఈసాకు తిని దీవెనలు పలుకుదును, ఏది నీవు తెచ్చిన జింక మాంసమును తీసుకొనిరా అని అనెను. యాకోబు దానిని తీసుకొని రాగా ఈసాకు తినిను. యాకోబు ద్రాక్ష సారాయమును కూడా అందియగా తండ్రి తాగెను. అతడు యాకోబుతో, నాయన దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొనుము అని అనెను. యాకోబు దగ్గరకు వచ్చి తండ్రిని ముద్దు పెట్టుకొనెను. యాకోబు ధరించిన గుడ్డలను వాసన చూచి అతనిని దీవించుచు ఇట్లు పలికెను. ఇదిగో నా కుమారుని సువాసన దేవుడు దీవించిన పొలము తావివలే ఉన్నది. అతడు ఆకాశము నుండి వానలను కురిపించునుగాక, నీ చేలలో పుష్కలముగా పంటలు పండించునుగాక, ధాన్యమును ద్రాక్ష సారాయమును కొళ్ళ కొళ్ళలుగా నీకు సమకూర్చునుగాక, ఎల్ల జనులు నీకు సేవకులగుదురుగాక, జాతులు నీకు తల ఒగ్గునుగాక, నీవు నీ సోదరులను పాలింతువుగాక, మీ తల్లి బిడ్డలు నీకు చాగిలబడుదురుగాక, నిన్ను శపించిన వారు శపింపబడుదురుగాక, నిన్ను దీవించిన వారు దీవింపబడుదురుగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 14వ వచనము నుండి 17వ వచనము వరకు. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసము ఉందుము, కాని మీ శిష్యులు ఎన్నడును
ఉపవాసము ఉండరేలా అని ప్రశ్నింపగా పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఏలా చింతింతురు పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోవబడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేయుదురు పాతగుడ్డకు మాసిక వేయుటకు కృత గుడ్డను ఎవడు ఉపయోగించును అట్లు ఉపయోగించిన కృత గుడ్డ కృంగుట వలన ఆ పాతగుడ్డ మరియంత చినిగి పోవును కృత ద్రాక్షారసమును పాత తిత్తులలు ఎవరు పోయుదురు అట్లు పోసిన ఎడల అవి పిగులును ఆ ద్రాక్షారసము నేలపాలగును తిత్తులు నాశనమగును అందువలన కృత ద్రాక్షారసమును కృత తిత్తులలు పోయుదురు అప్పుడు ఆ రెండును చెడిపోకుండును అని యేసు సమాధానమసిగెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక